అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను పావుబాజీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పావుబాజీ చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఈరోజు వీడియోలో నేను పావుబాజీ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకోవాలి 3 టొమాటోస్ ఇలా చాప్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పీస్ 1/4 కప్ క్యాప్సికమ్ ఒక హాఫ్ క్యాప్సికమ్ ని ఇలా పీసెస్ కింద చిన్న 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 పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి పొటాటోస్ రెండు బంగాళ దుంపలు తీసుకుని దాన్ని బాగా ఉడకబెట్టి మెత్తగా ఇలా చేసి పెట్టుకోవాలి ఒక ఆనియన్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి 1 స్పూన్ salt ఒక 2 స్పూన్స్ కారం ఒక 1/4 స్పూన్ పసుపు ఒక 1 స్పూన్ పావు బాజీ మసాలా ఒక 1 స్పూన్ కసూరి మేతి 1 స్పూన్ జింజర్ గార్లిక్ ఇలా దంచి పెట్టుకున్నాను జింజర్ గార్లిక్ ని పావు బాజీ బన్స్ తీసుకోవాలి నా దగ్గర పావు బాజీ బన్స్ లేవు సో నేను బర్గర్ బన్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను సో ఓకే ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా సో ఇప్పుడు ముందుగా ఒక పాన్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి ఈ ఆనియన్స్ దీంట్లో వేయాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ ని కొంచెం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయినాయి చూసారు కదా ఇప్పుడు దీంట్లోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ బటాని వేసుకోవాలి బంగాళదుంపలు అప్పుడే వేసుకోకూడదు అవి ఆల్రెడీ మనం ఉడకపెట్టి దాన్ని మెత్తగా చేసుకుని ఉంచాం కదా అవి లాస్ట్లో వేసుకోవాలి ముందు ఈ క్యాప్సికమ్ ఈ బటానీ నేను ఫ్రోజన్ బటానీ తీసుకున్నాను ఈ బటానీ వేసుకుని దీన్ని మళ్ళీ కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి ఇది కొంచెం ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు దీంట్లోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసేసుకోవాలి ఒక సైడ్ పెట్టుకుని ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ ముందు వేసుకోవాలి టొమాటోస్ వేయకముందు సో నేను అది మర్చిపోయాను అందుకని సైడ్ పెట్టుకుని వేస్తున్నాను మీరు ముందు వేసుకోండి సో ఇది కొంచెం ఇప్పుడు వేసినా పర్లేదు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక మీన్వైల్ ఈ టొమాటోస్ కూడా బాగా వేపుకోవాలి ఇలా దీన్ని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుదాము ఒకసారి మూత తీసి చూద్దాం ఇది ఎలా ఉందో చూసారా ఇంకా మగ్గాలి దీన్ని ఒకసారి మళ్ళీ ఇలా తిప్పుకుని కలుపుకుని మళ్ళీ ఇంకో 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుదాం ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం వేసాం కదా అది పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఈ టొమాటోస్ కొంచెం మగ్గిపోవాలి క్యాప్సికమ్ బటానీ కూడా కొంచెం ఉడికిపోవాలి చూసారా కొంచెం ఇలా అయ్యాక అప్పుడు మనం ఆల్రెడీ బంగాళదుంపలని మెత్తగా చేసి పెట్టుకున్నాం కదండి ఉడకపెట్టినవి అవి ఇందులో వేసుకోవాలి ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉంచుదాం దీన్ని ఇలా మెత్తగా ఇలా ఇలా చేయాలండి ఇప్పుడు దీంట్లోనే
బంగాళాదుంపలు వేసేద్దాం. ఇలా ఇలా తిప్పుకోవాలండి. బంగాళాదుంపలు వేసేసాక మనకి మెత్తగా అయిపోవాలన్నమాట. ఇదంతా పావుబాజీ మసాలా ఎలా ఉంటుందో తెలుసు కదండి. సో దాని అలా పావుబాజీ కర్రీ ఎలా ఉంటుందో దాన్ని ఇలా మెత్తగా చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మెత్త మెత్తగా ఇలా చేసేస్తూ ఉండాలి, మ్యాష్ చేస్తూ ఉండాలి. మనకి పావుబాజీ కర్రీ ఉంటుంది కదా, సేమ్ అలా ఇలా మెత్తగా చేస్తేనే అలా వస్తుందండి ఆ టేస్ట్. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పసుపు, కారం, పావుబాజీ మసాలా, కసూరి మేతి, సాల్ట్ అన్నీ కలిపేసి వేసేసుకోవాలి. వేసేసుకుని దీన్ని బాగా తిప్పుకోవాలి. ఇలా ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, ఇలా ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. మ్యాష్ చేసుకుంటూ దీన్ని ఇలా కలుపుకోవాలి, బాగా మెత్తగా చేసేసుకోవాలి. దీన్ని ఇలా ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ దీన్ని ఇలా తిప్పుకోవాలి. తిప్పుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ మూత పెట్టేసుకుని ఉంచాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. చూసారా, కొంచెం ఉడికిపోయింది, బాగానే ఉడికింది, మొత్తం ఉడికింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా సైడ్స్ పెట్టుకోవాలి, కొంచెం ఇలా సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఇలా సైడ్స్కి పెట్టుకుని దీంట్లో మళ్ళీ ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి. ఈ మధ్యలో ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం మళ్ళీ ఇలా మెల్ట్ అయ్యాక దీంట్లో కొంచెం కారం, కొంచెం కసూరి మేతి, కొంచెం పావుబాజీ మసాలా మళ్ళీ వేసుకోవాలి. వేసుకుని దీన్ని బాగా తిప్పుకోవాలి. దీంట్లోనే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకుని దీన్ని బాగా మళ్ళీ ఇలా తిప్పుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని ఇది ఇలా కలుపుకుని దీంట్లో మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని ఒక 5 మినిట్స్ దీన్ని మళ్ళీ ఉడకనిద్దాం మూత పెట్టేసి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్ తీసుకుని ఇలా ఇలా దాన్ని మ్యాష్ చేసేసుకోవాలి, లేదంటే ఇలా గరిటెతో ఇలా అన్నా సరిపోతుంది. చూడండి, ఇలా మెత్తగా దాన్ని మ్యాష్ చేసుకోవాలి. చూసారా, ఇలా చేసేసుకోవాలి, బాగా మెత్తగా అయిపోవాలి ఇదంతా కర్రీ అంతా. ఇలా మెత్తగా చేసేసి దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి దాన్ని బాగా ఉడకనిద్దాం మళ్ళీ. చూసారా, ఇలా మెత్తగా అయ్యింది కదా. దీంట్లో కొంచెం కొత్తిమీర వేద్దాం మళ్ళీ. కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. పావుబాజీ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు పావస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీన్ని ఇంకా మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసాం కదా, దీన్ని మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పావస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో మళ్ళీ కొంచెం బటర్ వేసుకుని దాంట్లో కొంచెం కారం,
కొంచెం పావు బాజీ మసాలా వేసుకుని దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి దీని ఒకసారి కొంచెం ఇలా ఫ్రై అవనివ్వాలి దీని కొంచెం ఇలా ఫ్రై చేసి ఇది చూడండి ఇలా పావ్స్ ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకొని దీన్ని ఇందులో పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకొని టోస్ట్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని టోస్ట్ చేసుకోవాలి దీంట్లోనే ఇంకో 2 పావ్స్ పెట్టుకుంది చూసారా ఇలా పెట్టుకొని దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని టోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇలా చేసుకున్న పావ్స్ ని ఒక ప్లేట్ లో పెట్టుకొని ఆనియన్స్ కొత్తిమీర నిమ్మకాయ పెట్టుకొని మనం ఆల్్రెడీ చేసుకున్న పావ్ కర్రీని బాజీని ఇందులో వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీ కోసం ఎంతో టేస్టీ పావ్ బాజీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఈ పావ్ బాజీని ఇలా పీస్ చేసుకొని ఈ కర్రీ ఇలా పెట్టుకొని దీంట్లో కొంచెం ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసుకొని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా చేసుకొని మీ ఎలా వచ్చిందో నా కామెంట్స్ లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ